నమస్కారం సార్ హలో ఎలా ఉంది పార్టీ ఆర్ యూ హ్యాపీ ఎనీ ప్రాబ్లం చూడండి వేషం చూసి మోసపోకండి టూటు బూటు ముఖ్యం కాదు మనసు ముఖ్యం మనిషి ముఖ్యం ఏండి ఈ పైపు మెరుగులు వెనక మోసం ఉంటుంది హలో ఈయన జెంటిల్మెన్ ఈయన వెనకాల ఎవరో లేరు అనుకుంటున్నారేమో నేనున్నాను ఎనీ ప్రాబ్లం ఎవరండి అతను ఏయ్ వెళ్ళి నీ సీట్లో కూర్చోపు ఓవర్గా బిహేవ్ చేయకు వాట్ వెళ్ళాలా తప్పు చాలా తప్పు పోయా రావయా అని మర్యాద లేకుండా మాట్లాడకూడదు మీరు అబ్బాయి తండ్రి సారీ నేను అబ్బాయి తండ్రిని మీరు అమ్మాయి తండ్రి గౌరవం గౌరవంగా మాట్లాడాలి నాతో మీరు కంట్రోల్గా ఉండాలి మీ వియ్యంకుడిగా నాకు గౌరవం ఇవ్వాలి ఏంటి వియ్యంకుడివా ఎవడికరా నువ్వు వియ్యంకుడివి లాగి ఒక్కటిచ్చానంటే తలకెక్కిన నిమిషం అరికాల్లోకి దిగాలి యూజ్లెస్ ఫెలో కష్టపడి డబ్బులిచ్చి కావాలని కొని తెచ్చుకున్న మొత్తు దించుతానంటావా తప్పు చాలా తప్పు అయినా తాగిన నోట నిజం పొల్లుకొస్తుందనే మాట మర్చిపోయారు ఆదమర్చినప్పుడు కూడా తాగినాడు అబద్ధం ఆడాడు అలాగే ఈ రంగనాథ స్వామి రంగయ్య ఫుల్గా తాగిన పర్ఫెక్ట్గా మాట్లాడతాడు స్టడీగా నిలబడతాడు ఏంటి బియ్యంకుల వారు అలా కన్ఫ్యూజన్గా చూస్తున్నారు ఏంటి ఏంటి ఇలా వరసలు కలిపి మాట్లాడేస్తున్నాడేంటి అనే ఇప్పుడు మా అబ్బాయి మీ అమ్మాయి లవ్ ఆడుకుంటున్నారు కదా తర్వాత పెళ్లి చేసుకుంటారు అప్పుడు మనం వియ్యంకులమే కదా మీకు నేను బావా నాకు మీరు బావా రేయ్ నేనెవరో తెలిసే వాగుతున్నావా అసలు స్పృహలో ఉన్నావా నా సంగతి నీకింకా పూర్తిగా తెలియదురా కుక్క నో 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 యువర్ మిస్అండర్స్టాండింగ్ ఐఎమ్ నాట్ కుక్క ఐఎమ్ రంగయ్య కుక్క అయితే అరుస్తుంది నాలా అందంగా వరసలు కలిపి మాట్లాడదు నేను చెప్పేది నిజం వేమన పద్యం చెప్పాడు ఈ రంగయ్య నిజం చెప్తాడు నీకింకా క్లారిటీ కావాలంటే కాన్సన్ట్రేట్ చేసి నా మాట విను నా కొడుకు వాసు నీ కూతురు రేవతి బాగా ప్రేమించుకుంటున్నారు బాణం మీద పీచులా ఒకళ్ళనొకళ్ళు అతుక్కుని మరీ తిరుగుతున్నారు నాకే కాదు ఈ మ్యాటర్ నీ బెటర్ ఆఫ్ వైఫ్ సారీ మీ భార్యకు కూడా తెలుసు అందుచేత అందువలన అందుకొరకు మా వాడిని రేపటి నుంచి ఉద్యోగంలోకి రాకు మా డిగ్నిటీకి భంగం అని మీ ఆవిడ 5000 ఇచ్చింది మా వాడికి హలో ఈ ఎక్స్పెండిచర్ అంతా ఆ బాబుతో డబ్బే ఇదిగో నేను అలా తస్కరించి ఈ విస్కీ సాగిన సంగతి మా వాసుగాడికి మాత్రం చెప్పదు ఇది నిజం నిండు బ్రాంది బాటిల్ మీద ఒట్టు నేను చెప్పిన ప్రతి అక్షరం 100% కరెక్ట్ ఇదిగో ఇంకా నమ్మకం కుదరకపోతే పోయి మీ ఆవిడ సారీ మా వీబ్రాలను అడగండి నిజాలు మీ కళ్ళు తెరిపిస్తాయి కొంచెం నాకు మందు ఎక్కువైంది కళ్ళు మూతలు పడుతున్నాయి వస్తా బావగారు బాయ్ అల్పుడపుడు బల్కు ఆడంబరము గాను సజ్జనుండు బల్కు చల్లగాను నా కూతురు ప్రేమిస్తుందని తెలిసి కూడా దాచావంటే నేను ఒక వాచమ్మని వెధవననే కదా అర్థం నువ్వు దాచావే కానీ ఇవాళ తాగుబోతు వెధవ
నా ఎదురుగా నిలబడి వియ్యంకుడా అని పిలుస్తూ పైగా ఆడపిల్ల తండ్రివి పడుండాలంటాడే వాడు. అదీగాక నువ్విచ్చిన డబ్బుతో తాగుతున్నానని నన్ను దెప్పాడేవాడు. చెప్పవే, ఇంకా నువ్వు నీ కూతురు కలిసి నా దగ్గర ఏమి దాచారు? లేకపోతే చంపి పారేస్తాను. నువ్వు వాళ్ళ ప్రేమ విషయం మాత్రమే దాచావా, లేకపోతే మీ ప్రేమకు నేనున్నానని భరోసా కూడా ఇచ్చావా? చెప్పవే, ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఇంకేమీ జరుగుతున్నాయి? నన్ను క్షమించండి, ఈ విషయం మీ దగ్గర దాచడం నా తప్పే. నాకు వాళ్ళ ప్రేమ గురించి తెలిసి వారం రోజులయ్యిందండి. తెలిసిన దగ్గర నుంచి చెప్పాలా వద్దా, చెప్తే ఎలా చెప్పకపోతే ఎలానో భయంతోనే చెప్పలేదండి. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే అది వాడితో లేచిపోతే నా మొహం నేను ఎక్కడ పెట్టుకోవాలి? అప్పుడు కూడా ఈ విషయాన్ని దాచేదానివే, దాస్తే అదే సర్దుకుంటుంది అని ఊరుకునేదానివే. నాకు ఈ విషయం తెలిసిన మరుక్షణం వాసుని నానా తిట్లు తిట్టి పనికి రావద్దని వార్నింగ్ ఇచ్చానండి. కానీ మళ్ళీ మీరే, వాడు పనికి రాకపోతే వాడు తీసుకున్న అడ్వాన్స్ ఎవరు కడతారు అని వెంట పెట్టుకుని మరీ తీసుకొచ్చారు. ఆ పరిస్థితిలో ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. అయినా పని మానిపించాలని మీకు తెలియకుండా 5,000 ఇచ్చి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి పని మానేమని చెప్పాను. నిన్ను నరికి పారేస్తానే. నా దగ్గర ఈ విషయం దాచటమే తప్పు, పైగా తప్పు చేయలేదంటావింటే 5,000 వాడికిచ్చావు చూడు, అది అది ఇంకా పెద్ద తప్పు. తప్పు చెయ్యలేదంటూనే తప్పుల మీద తప్పులు చేస్తున్నావు నువ్వు. ఏంటే మాట్లాడకు రాస్కెల్, నన్నే మోసం చేస్తావురా, నిన్ను ఊరికే వదలనరా. ఏమండి ఆవేశపడకండి, కాస్త ఆలోచించండి. వాళ్ళ వ్యవహారం బయటపడితే మన అమ్మాయి జీవితం నాశనం అవుతుందండి. పైగా పెళ్లి కుదిరిన పిల్ల, ఒక్కసారి ఆలోచించండి. ఏంటి ఆలోచించేది? అందుకని ఆ పారుమో కొడుకు నా కూతురు నుంచి కాళ్ళు కడగమంటావంటే? అలాని కాదండి, ఆడపిల్ల గల వాళ్ళం, కాస్త జాగ్రత్తగా చూసి అడుగు వేయాలి అంటున్నాను. నువ్వు లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. రేయ్, నా దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు చూడా వాసుగాడు, ఏసేయండి ఏసేయండి. దిలీప్, ఫస్ట్ భోజనం చేయరా, తర్వాత పని చూసుకోవచ్చు. 2 మినిట్స్ అయిపోయింది. మీరు పెట్టు. ఎవరో బెల్లి కొడుతున్నారు చూడు. ఎవరబ్బా, ఈ టైంలో ఎవరు వచ్చుంటారు? ఏంటిది, ఎవరు లేరే? ఎవరాయ్? ఎవరు లేరండి. ఎవరు లేరంటావేంటి మళ్ళీ బెల్లు మోగుతుంటే? సరిగ్గా చూడు. భలే వారే, ఇక్కడ దాకా వెళ్ళిందాన్ని చూడకుండా ఎందుకు వస్తానండి? ఏంటిది, ఎవరూ కనపడటం లేదు, బెల్లెలా మోగుతుందబ్బా, అంతా తమాషాగా ఉందే. ఎవరాయ్? ఎవరన్నా ఉంటే రారా, ఎవ్వరూ లేరండి. ఎవరూ లేకపోతే బెల్లెలా మోగుతాయ్? అబ్బా ఉండు, నేనొచ్చి చూస్తాను. దర్శిని, భయపడ్డారే మావయ్య? మీ మొహంలో భయం క్లియర్ గా కనిపిస్తుంది, ఐ యామ్ రైట్? ఇక్కడ ఎవరేం భయపడలేదులే, పద. హాయ్ దర్శిని. హాయ్. ఏంటి సర్ప్రైజ్? సర్ప్రైజ్ కాదు దిలీప్, చిన్న స్వీట్ మెమరీగా మిగిలిద్దామని. హాయ్ పక్కుడి. పకోడీ అదిరిందంటీ, సూపర్ గా చేశారు. పకోడీ టేస్ట్ కి నీ లావడం గ్యారంటీ. ఏంటి దర్శిని, మొత్తం లగేజ్ తో సహా దింపావా? అప్పుడే మర్చిపోయావా? నేను ఫోన్ చేసినప్పుడే చెప్పాను కదా హైదరాబాద్ రావచ్చని.
అది కన్ఫర్మ్ అయ్యింది నేను ఇక్కడికి దిగిపోయాను కరెక్ట్ నిజంగానే మర్చిపోయాను సారీ నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి వావ్ రియల్లీ కంగ్రాట్స్ థాంక్స్ అయితే నువ్వు ఇక హైదరాబాద్లోనే ఉంటావన్నమాట హైదరాబాద్లోనే ఉంటాను మీ దగ్గరే ఉంటాను ఇప్పటి నుంచి లైఫ్ లాంగ్ మీతో ఉండిపోదామని వచ్చాను వెరీ గుడ్ కోడలిగా కాపురం చేయవలసిన పిల్లవు ముందే వచ్చాను అంటావు ముందు రావడమే కాదు సెటిల్ అవుదామని డిసైడ్ చేసుకునే వచ్చాను మీకేమైనా అబ్జెక్షనా మాకేం అబ్జెక్షన్ అమ్మా ఇది నీ ఇల్లు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు పకోడీ మాత్రం సూపర్ ఆంటీ జర్నీ చేసి వచ్చాను కదా కాస్త అలసిపోయాను నా రూమ్ ఎక్కడో చెప్తే ఫ్రెష్ అయ్యి కాస్త రిలాక్స్ అవుతాను పైన మేడ మీద ఓ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నాను కదా ఓకే ఓకే ఇట్స్ గుడ్ చాలా బాగుంటుంది ఆ రూమ్ ఆంటీ ఏంటమ్మా టిఫిన్ ఏం చేస్తున్నారు ఇడ్లీ చేస్తానమ్మా వాట్ ఆంటీ ఇడ్లీ 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 బోర్ పూరి చేయరాదు అలాగేనమ్మా చేస్తాను సరే మరి నేను వెళ్ళి ఫ్రెష్ అయిస్తాను ఓకే పాలు వాళ్ళకం చూస్తుంటే ఎవరు అడుగుతారా ఎప్పుడు చెప్దామా అన్నట్టుగా ఉంది నేను రావడం కొంచెం ఆలస్యమై ఉంటే అమ్మకి మొత్తం పోసుకొచ్చినట్టుగా చెప్పేసి ఉండేదానుగా అత్తయ్యే ఉన్నట్టుండి అడిగితే ఏం చెప్పాలో పాలుపోలేదు అసలు నిజం తెలిసి నన్ను నిలదీస్తున్నారేమో అనుకున్నాను అందుకే మళ్ళీ అడగకుండా అసలు విషయం చెప్పేద్దామో అనుకున్నాను అంతలో మీరొచ్చారు కోపడ్డారు కోపడకపోతే ఆవిడ ఆరాలు తీసేది నువ్వు నాగార్జున సాగర్లో జరిగింది మొత్తం చెప్పేసి ఉండేదానివి అందుకే నీకు నాగార్జున సాగర్లోనే చెప్పాను ఇలా వివరంగా అందరికీ చెప్తామని చెప్పి ఎవరికి చెప్పదని చెప్పానుగా మళ్ళీ ఎందుకు చెప్పడానికి ట్రై చేసావు నన్నేం చేయమంటారు అత్తయ్యతో ఎవరో స్వామీజీ పరిహారం చేయాలన్నారట అబద్ధం చెప్పకూడదన్నారు ఆ సమయంలో నాకేం తోచలేదు అయినా అబద్ధం చెప్పడం నాకు చేత కాదు నాకు అలవాట్లేదు అంటే నాకు అలవాటుందా చూడొచ్చనా ఏదైనా పనిచేసే ముందు ముందు వెనక ఆలోచించి చేయాలి ఇలా పిచ్చి పిచ్చిగా చేయకూడదు అర్థమైందా మీకు అబద్ధాలు చెప్పడం అలవాటే కదా అబద్ధం చెప్పి తప్పించుకుంటారు నా వల్ల అది కాదు ఆహా అసలు నీకు అబద్ధం చెప్పడమే తెలీదా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు అయినా లేనిది ఉందని చెప్పిన అనుభవం నీకుందిగా అది అబద్ధం కాదా అదైనా నేను మీకోసం ఆడాను నా కోసం ఆడలేదు అరవకు బయట అందరికీ వినిపిస్తుంది చూడర్చనా ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పావా నేను అబద్ధం చెప్పానా లేక చెప్తున్నానా అన్నది పాయింట్ కాదు ఎందుకు చెప్పాలో అర్థం చేసుకోవటం ముఖ్యం అర్చన నువ్వందరికీ నాగార్జున సాగర్లో ఉన్నావని మాత్రమే తెలుసు అందరూ నువ్వు ఆశ్రమంలోనే ఉన్నావు అనుకుంటున్నారు అలాగే అనుకోని దయచేసి నోరు జారకు పొరపాటున ఈ విషయం మా అమ్మ చెవిన పడిందా పెద్ద గొడవ చేస్తుంది జనాలందరినీ పిలిచి రాద్ధాంతం చేస్తుంది నిన్ను పుట్టింటికి పంపించేస్తుంది అర్థం చేసుకో అర్చన అందరూ నీ గురించి తప్పుగా అనుకుంటారు నిన్ను నన్ను చులకనంగా చూస్తారు ఎంత జరుగుతుందో ఆలోచించావా అందుకే ఈ విషయాన్ని మనసులోనే దాచుకో బయటికి చెప్పకు ప్లీజ్ అంత దూరం నేను ఆలోచించలేదు అయినా అపవాదు మొయ్యడం నా అనుభవంలోకి వచ్చిన విషయమే నేను మీతో ఒక నిజం చెప్పాలి ఇంతకు ముందే నేను అలాంటి చోటు నుంచి వచ్చానని నాకు సంబంధం చెడిపోయింది ఆ నింద నా మీద ఉంది ఆ తరువాతే మీ సంబంధం కుదిరింది ఏంటి ఇంత పెద్ద రహస్యం చెప్తే కాస్త కూడా ఆశ్చర్యపోవట్లేదు అలాగా ఎప్పుడు ఎలాగా అడగాలనిపించట్లేదా అసలేం జరిగిందోనని తెలుసుకోవాలనే ఆరాటం కూడా లేదా అర్చన నాకు ఈ విషయం పెళ్లికి ముందే తెలుసు ఇందులో ఆరాటపడడానికి ఆశ్చర్యపోవడానికి ఏముంది అర్చన నువ్వేంటి ఇంతలా ఆశ్చర్యపోతున్నావు ఓ ఈ విషయం నాకెలా తెలిసింది అనే మన పెళ్లికి ముందు మా పెద్దనాన్న మీ నాన్నగారితో నేను మెకానికల్ ఇంజనీర్ని కాదు మెకానిక్ అన్న నిజం చెప్పారు అప్పుడు ఒకరోజు మీ నాన్నగారు నన్ను గుళ్ళో కలిశారు
ఏదో మాట్లాడాలన్నారు చెప్పండి. అదే ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు బాబు. నాకు చెప్పడానికి ముందు వెనక ఆలోచిస్తారేంటండి? నిర్భయంగా చెప్పండి, పర్వాలేదు. నిన్న మీ పెదనాన్నగారు నన్ను కలిసి మీరు ఇంజనీరు కాదని, మామూలు మెకానిక్ అనే నిజాన్ని చెప్పారు. అలా వారు ఉన్నదిన్నట్టు చెప్పాక నేను నిజం చెప్పకపోవడం తప్పు కదా. అందుకే నేను ఏదీ దాచదలుచుకోలేదు, అంతా మీతో చెప్పేద్దామనే వచ్చాను.